మనం ఈ వీడియో చూసే ముందుగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో చూసేటువంటి ఈ చిన్నపాటి పట్టణము చిట్టివేలి మండలం నుంచి పుల్లంపేట వరకు అడవిలో ప్రయాణం చూద్దామా ఈ వీడియో చిట్టివేలికి దాటుకున్న వెంటనే మనకు మూల రూటని మంచి ప్రసిద్ధిగాంచినటువంటి శివుని దేవాలయము మనకు బెజ్జి దాటిన వెంటనే వస్తుంది తర్వాత అక్కడ నుంచి ఎడమ వైపు వెళ్తే రాజంపెట్టణా పట్టణానికి చేరుకుంటుంది ఈ విధంగా చక్కగా వెళ్తే పుల్లంపేటకు చేరుకుంటాము అడవి మార్గంలో ఇక ఈ ప్రాంతం వారికి తెలిసింది ఒకటే ఒకటి ఏమన్నా అంటే రాపురడవులు ఇంకొకటి రాయిచూటి అడవులు కానీ ఇక్కడ ఏంటంటే పుల్లంపేటకు చెట్టువేలిక మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క ఘాటు సెక్షన్ని చిన్నపాటి ఘాటు సెక్షన్ని చాలా తక్కువ మందే చూసే ఉండరు ఇక పుల్లంపేట నుండి చిట్టివేలికి అడవిలో ప్రయాణం ఉన్న విషయము చాలామందికి తెలిసి ఉన్నప్పటికీ ఈ అడవి ప్రాం ప్రాంతంలో ప్రయాణించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మందే ఉన్నారు ఇక రాజంపేట పట్టణము నుండి చిట్టివేలి పట్టణాన్ని చేరుకోవడానికి ఇంచుమించు ఓ ముప్పై కిలోమీటర్లు ఉండొచ్చు ఇక బైకుల్లో పోయేవాళ్ళు అయితేనేమి ఇంకా బస్సు ప్రయాణం చేసేవాళ్ళు అయితేనేమి ఆటోలు ప్రయాణం చేసేవాళ్ళు అయితేనేమి అనేక విధాలుగా కూడా రాజంపేట పట్టణం నుండే చిట్టివేలికి ప్రయాణ స్థానం చాలామంది ఇక పుల్లంపేటలో ఉండేటువంటి ప్రజలు చిట్టివేలు చేరుకోవాలంటే మునుపటి రోజుల్లో రాజంపేట చేరుకొని రాజంపేట నుండి చిట్టివేలికి వెళ్ళేటువంటి వారు అలాగే చిట్టువేలులో ఉండేటువంటి ప్రజలు పుల్లంపేటకి చేరుకోవాలన్నా కూడా చిట్టువేలు నుండి రాజంపేట చేరుకొని రాజంపేట నుండి పుల్లంపేటను చేరుకునేటువంటి వ్యక్తులు కానీ ఇప్పుడు అలా కాదు పుల్లంపేట నుండి చిట్టువేలుకి వెళ్ళాలంటే నేరుగా కొండల మధ్యన ప్రకృతిని ఆస్వాదిస్తూ చల్లటి గాలిలో తేలిపోతూ ప్రయాణింపజేసే విధంగా ప్రభుత్వం వాళ్ళు అద్భుతాది అద్భుతంగా రోడ్లు వేయించారు ఇంచుమించు చిట్టివేలు నుండి పులవంపేటకి కొండల మధ్యనే ప్రయాణము ఇంచుమించు ఓ పద్నాలుగు కిలోమీటర్లు కొండల్లోనే ప్రయాణించారు వీడియోలో ఇందాక చూసాము వీడియోలో వెళ్ళిపోయింది అమ్మవారి యొక్క దేవాలయం అది కొండల మధ్యన అక్కడ నిర్మించారు భక్తాదులు చాలామంది అనుకుంటారు రాజంపేట నుండి చిట్టివేలుకి చాలా దగ్గర అని కానీ పొల్యూషన్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ వీడియోలో ఈ రోడ్డు మార్గాన ప్రయాణము ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రయాణిస్తే కానీ మనకు అర్థం కాదు ఇక కిలోమీటర్ల లెక్క ప్రకారం తీసుకుంటే రాజంపేట నుండి పుల్లంపేటకు పది కిలోమీటర్లు అక్కడి నుంచి చిట్టివేలికి కొండ మార్గాన ప్రయాణము అద్భుతమైనటువంటి రోడ్డు మార్గము చల్లటువంటి వాతావరణము ప్రకృతిని ఆస్వాదిస్తూ పోయేటువంటి ప్రయాణము ఓ పద్దెనిమిది కిలోమీటర్లు మొత్తం కలిపి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఒక్కసారి ప్రయాణించండి ఏదన్నా చిట్టువేలులో అవసరం పడితే ప్రతిసారి అట్లలే వెళ్ళిపోవాలనే విధంగా ఆ రోడ్డు మార్గాలు ఉంటాయి ఇక్కడైతే మేము వేలు నుండి పుల్లంపేట వైపు వస్తూ ఇక పుల్లంపేట ఐదు కిలోమీటర్ల దూరంలో వస్తుంది అన్నప్పుడే మేము ట్రన్నింగ్ తిరిగి కంపతిన్నాలు జరిగే వైపుకు రూట్కు మళ్లించుకొని మేము వెళ్ళిపోయామండి ఇక్కడ నుంచి ఎవరైనా రాజంపేట పట్టణం ప్రజలైనా రాజంపేట నియోజకవర్గంలో ఉండేటి గ్రామ ప్రజలైనా ఎవరైనా చిట్టివేలులకి వెళ్ళాలనుకున్నప్పుడు పుల్లంపేట మార్గాన చేరుకొని అక్కడ నుండి చిట్టివేలికి ఈ కొండ మార్గాల్లో ఉండేటువంటి పచ్చటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణించండి ఇలాంటి వాతావరణంలో ప్రయాణం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దబడతారు రాజంపేట నుండి చిట్టివేలికి బస్సు ప్రయాణించేటువంటి మార్గాల వెళ్లే బదులు పుల్లంపేటకు వచ్చి పుల్లంపేట నుండి ఈ కొండ ప్రాంతంలో ప్రయాణించండి ఆరోగ్యంగా ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి